Ladies and gentlemen, ఈ శుభ సందర్భంలో స్మగ్లర్స్ కు శుభ సప్తమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ శ్రీధర్ విల్ రిసీవ్ ది గ్యాలంటరీ అవార్డ్. Mr. Sridhar, I am proud of you. Neelanti police officer valle tarachuga vimarsala guri avutunna mana department telesukogalukundi. Keep it up. Thank you, sir. Eh, sir, da ee rojulo kuda ala anakandi andar kallu ee vaala mee mide unnai aa chettone naaku kuda dishti teese chellayi enduku naa venaka utsava vigraham la tiriginanduka asalu naaku chinna appude baaga balanga dishti dairu untundi అందుకే ఈ నేల సర్వీస్ ఉన్నా నీలా ఒక మెడల్ కూడా సంపాదించలేకపోయాను. మాయా హ్యాండ్స్ అప్. అది నిజమైన పిస్టల్. పేల్చే మనుషులు చచ్చిపోతారు. ఇలా ఇచ్చేదాన్ని అబద్ధం. ఇది దీపావళి పిస్టల్. ఒకసారి కాల్చి చూస్తాను. ఆదురా బాబు, నిజమైన పిస్టల్. నా ముద్దుల మేనల్లో కదూ, నా బంగారు కొండలు కదూ. ఇచ్చేరా బాబు, రే ఇచ్చేరా, దాన్ని ఇచ్చేరా. ఆగు, దేవుడు తెచ్చుకో. బలి బలి, మావయ్య చచ్చిపోయాడు, మావయ్య చచ్చిపోయాడు. ఆనంద్, ఏం చేసావురా? మావయ్యను కాల్ చేస్తారన్నాను, అంతే, చచ్చిపోయాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. చెల్లమ్మా, నేను ఇంకా బ్రతికే ఉన్నానా? నిక్షేపంలా ఉన్నావు. నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎందుకన్నయ్య? మానేయకూడదు. నేను నిజంగా ఏమీ కళ్ళు తిరిగి పడిపోలేదు తెలుసా? నా మేనల్లుడి సంతోషం కోసం జస్ట్ నాటకం ఆడానంతే. అది వేసం కాలం కదరా, ఏ పోలీసు అడిగినా పడుతుంది చెమట. సమ్మర్ స్వెట్టింగ్. మావయ్యా, ఓడిపోయా మావయ్యా. రేయ్, నన్ను ఓడించేవాడి భూమి మీద ఇంకా పుట్టలేదురా. నేను ఓడిస్తా. నన్ను ఓడిస్తా? నన్ను అయితే రారా, నా చెయ్యం చూద్దాం. వంచు. కబుర్లు కాదురా, వంచాలి, వంచు. కమాన్. హలో సార్, నేను రామస్వామిని మాట్లాడుతున్నాను. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారా? రాలేదు సార్. మీరు చెప్పినట్టుగా నేను ఇప్పటిదాకా కాపలా ఉన్నాను. మనం అనుమానించినట్టు వాళ్ళు ఖచ్చితంగా స్మగ్లర్స్. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమండి ఇంత అర్ధరాత్రిలో ఎక్కడికండి? లేదు శారద, రెండు నిమిషాలు ఆల్సిన వాళ్ళు తప్పించుకుంటారు. నేను వెళ్ళొస్తాను. ఆగండి. దండాలయ్య గారు, పెద్ద చేపలు దొరికితేనే లోపలికి వెళ్ళామండి. అవునండి, అందుకే ట్రాక్టర్ అయింది బాబు. అబద్ధం, ఆ చేపల్లో డైమండ్స్ ఉన్నాయి. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని. బాబు గారు, ఏదో పట్టుకోటు కోసం పొరపాటు చేశామండి. క్షమించండి బాబు. Thank you.
మీ బాస్? తెలియదు. మర్యాదగా చెప్పు, ఎవరు నీ బాస్? తెలీదు. తెలీదు. సార్ ఫోన్. హలో. వాడికి ప్రాణాల మీద తీపలేదు. నేను వాడిని అలా పెంచాను. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా మసాజ్ గా ఫీల్ అవుతాడు, కానీ వాడు మాత్రం నిజం చెప్పడు. ఎవరు? ప్రస్తుతానికి నీ శత్రువుని. నువ్వు ఒప్పుకుంటే నీ స్నేహాన్ని కోరుకుంటున్న మిత్రుణ్ణి. నీ పేరు? ఫాక్స్. బ్లాక్ ఫాక్స్ అంటే నల్ల నక్క. నక్క అని పేరు పెట్టుకున్న స్వరూపంలో మాత్రం సింహం లాంటి వాడిని. స్టాప్ ఇట్. నీ అసలు పేరేంటి? అసలు రూపమే చుద్దు కానీ రారాదు. ఎక్కడికి? విజయవాడ రోడ్లో 17వ నెంబర్ మైల్ రాయి దగ్గరకు వస్తే నీ కళ్ళ గంతలు కట్టి మా వాళ్ళు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు. నా వెయిట్. నీ వెంట ఎవరైనా తీసుకొచ్చావో మీ వాళ్ళందరినీ మా వాళ్ళు అక్కడే పొడుస్తారు. జాగ్రత్త. వెల్కమ్ మిస్టర్ శ్రీధర్, వెల్కమ్. నువ్వేనా బ్లాక్ ఫాక్స్ అంటే? నేనే. నేను కూర్చోడానికి రాలేదు. నాకెందుకు ఫోన్ చేశావు? నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేయమని చెప్పడానికి. కుదిరితే, వీలైతే నీతో రాజీ చేసుకోవటానికి. ఒప్పందమా? అవును. నువ్వు డ్యూటీలో చేరిన దగ్గర నుంచే దేశంలో రూపాయి విలువ తగ్గిపోయినట్లు మా ఆదాయం కూడా తగ్గిపోయింది. బైదిపై నీ జీతం ఎంతో తెలుసుకోవచ్చా? నాకు తెలుసు, పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఇంకా ఉంటుంది. అందుకే చెప్పుకోలేకపోతున్నావు. అవునా? నా ఉద్యోగం నాకు గౌరవాన్ని ఇస్తోంది, నా జీతం నాకు సంతృప్తినిస్తోంది. అఫ్కోర్స్. నీకు ఏ వ్యసనాలు లేవు గనక నీకొచ్చే జీతం నీకు సరిపోతుంది. కానీ నా పొట్టివాడికి అలా కాదే. నాకు మందు కావాలి, మగువ కావాలి, జూదం ఆడుకోవడానికి డబ్బు కావాలి. ఈ సరదాలన్నీ తీరటానికి మా తాతగారు సంపాదించిన ఆస్తి ఏమీ లేదు. అందుకే స్మగ్లింగ్ చేస్తున్నాను. దానిలో సులభంగా డబ్బు వస్తుంది, జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు నీలాంటి ఆఫీసర్లు అడ్డుపడుతున్నా ఇలాగే రాజీ చేసుకుంటున్నాను. ఎదురు తిరిగిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నాను. అందుకే నిన్ను పిలిపించాను. ఇప్పుడు చెప్పు, నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేస్తే నీకు నేను చేసే సహాయం ఏమిటో తెలుసా? ఒక లక్ష. నాతో చేతులు కలిపి ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఎంత ఇస్తానో తెలుసా? 2 లక్షలు. సారీ మిస్టర్ బ్లాక్ ఫాక్స్, మా తాత నాకు చాలా ఆస్తి సంపాదించి ఇచ్చాడు. నీ మనుషులందరినీ మాకు అప్పగించి జీవితాంతం నువ్వు ఈ వెదవ పనులన్నీ మానేస్తే నేను నీకు ఎంత ఇస్తానో తెలుసా? 4 లక్షలు. శ్రీధర్, మర్యాదగా నాతో రాజీగిరా, లేదా నీ అంతం చూస్తాను. సరే, నా అంతం చూడటం నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. మిస్టర్ శ్రీధర్, నాతో ఈ విధంగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది మట్టి కొట్టుకుపోయారు. నీకు అదే గతి పడుతుందని హెచ్చరించి మరీ మరీ చెప్తున్నాను. కనుక నీ అధీనంలో ఉన్న నా మనిషిని నీ చేతులతో చంపుతావో విడుదల చేస్తావో అని ఇష్టం. తీసుకెళ్ళండి. ఎవరిని బాస్ చెప్పరా?
వాడి ముఖం నీళ్ళు కొట్టు. శ్రీధర్ బాబు ఇతన్ని చంపేశాడా? నో సార్, బిలీవ్ మీ, నిన్న తిరిగి నేను పోలీస్ స్టేషన్కి రాలేదు. మిస్టర్ శ్రీధర్, ప్రభుత్వ పథకాన్ని అందుకున్నావనే జ్ఞాపకాలు ఇంకా మనసులో నుంచి చెరిగిపోకముందే నువ్వు ఈ కేసులో చిక్కుంటావని నేను ఊహించలేదు. ఆ మణితావుకు నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి. నేరస్తుల్ని డీల్ చేయడంలో నువ్వు దురుసుగా ప్రవర్తిస్తావని నాకు తెలుసు సార్. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడంలోనే నీ గొప్పతనం బయటపడుతుంది. నిన్న నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్, అందుకు నా భార్య సాక్ష్యం. రామస్వామి. ఎస్ సార్. నిన్న ఉదయం ఏం జరిగిందో చెప్పు. అయ్యగారు ఖైదీని కొట్టేటప్పుడు ఫోన్ వచ్చిందయ్యా. ఫోన్లో మాట్లాడి వెంటనే బయటికి వెళ్ళారయ్యా. ఆ తర్వాత మళ్ళీ ఒక గంటకి తిరిగి వచ్చి నన్ను సెల్ ఓపెన్ చేయమన్నారయ్యా. రామస్వామి. అతన్ని చెప్పలేవు. నిద్రపోతున్న మణి లేపి కొట్టారయ్యా. ఆ దెబ్బలకి నాకే భయం వేసిందయ్యా. మణి విరుచుకుపడ్డారు. అయ్యగారు బయటకు వచ్చి వాడి ముఖం మీద నీళ్లు చల్లమన్నారయ్యా. నేను నీళ్లు తీసుకెళ్లేసరికి మణి చచ్చిపడి ఉన్నాడయ్యా. రామస్వామి, నిజం చెప్పు. లంచానికి ఆశపడి అబద్ధం చెప్పు. మిస్టర్ శ్రీధర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో సార్, ఇతను చెప్పేదంతా అబద్ధం. నేను తిరిగి పోలీస్ స్టేషన్కి రాలేదు. ఇట్స్ ఆల్ రైట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. యాండి, ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, కలకాలం పసుపు కుంకుమలతో ఉండాలని మనసారా ఆశీర్వదించండి. బూట్లు ఉన్నాయిగా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. రామస్వామి, రామస్వామి, అలా చూడకండి సార్. ఐజీ గారు అడిగితే చెప్పక చెప్పలేదు. ఇందులో నా తప్పేమీ లేదు సార్. సార్, నేను ఇన్స్పెక్టర్ సెకండ్ మాట్లాడుతున్నాను సార్. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కానిస్టేబుల్ రామస్వామిని పబ్లిక్ లో మర్డర్ చేశారు సార్. వాట్? శ్రీధర్ పబ్లిక్ లో రామస్వామిని మర్డర్ చేశాడా? మై గాడ్, శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేయండి. అతనికి మతి భ్రమించిందేమోనని నాకు అనుమానంగా ఉంది. తప్పించుకోకుండా చూడండి. అన్ని స్టేషన్స్ కి వెంటనే వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. మిస్టర్ శ్రీధర్, మిమ్మల్ని ఐజీ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. మిస్టర్ శ్రీధర్, ఐ పిటి యూ. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సేవలని మట్టిపాలు చేశావు. ఇదంతా ఏదో కుట్ర సార్. రామస్వామిని నువ్వే చంపావని కళ్ళారు చూసిన సాక్షులు ఉన్నారు. హతుడైన రామస్వామి చేతిలో ఈ మెడల్ దొరికింది. ఇది ప్రభుత్వం నీ సేవలకు గుర్తించి ఇచ్చిన మెడల్ కదూ. మిస్టర్ శ్రీధర్, ఇది నువ్వు చేసిన రెండో హత్య. మణి నువ్వు కొట్టిన లాఠీ దెబ్బల మూలంగానే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. మిస్టర్ ప్రసాద్, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. కనీసం నాకైనా నిజం చెప్పు బావా. సాక్ష్యాలన్నీ నువ్వు అపరాధివి అని రుజువు చేస్తుంటే నువ్వు మౌనంగా ఉంటేలా? చెప్పు బావా, ఆవేశంతో నువ్వు హత్య చేశావా? లేదన్నయ్యా, ఆయన పాపం చేయలేదు. ఆయన అలాంటి వారు కాదు.
ఇంకో వ్యక్తి హత్య చేశారంటానికి ఏ ఆధారము లేదమ్మా. అందుకని పాపం పుణ్యం తెలియని వ్యక్తిని అనుమానిస్తారా? చూడు చెల్లాయి, బావు మనస్తత్వం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యం అమ్మా. కోర్టులో వారి నిజాయితీ గురించి నేను చెప్తాను. అక్కడ నీ సాక్ష్యానికి విలువుండదమ్మా. ఎందుకు ఉండదు? 10 సంవత్సరాలుగా ఆయన కష్ట సుఖాలను పాలు పంచుకున్న దాన్ని నేను, ఆయన అడుగులో అడుగు వేసి నడక నేర్చుకున్న దాన్ని నేను. వేళ పడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇంటిని ఇల్లాల్ని బాధ్యత కోసం వదిలి వెళ్ళిపోతుంటే నిండు మనసుతో సాగలేని దాన్ని నేను. ఆయన గురించి నానంటే ఇంకెవరు చెప్పగలరన్నయ్యా? చూడు చెల్లాయి, ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు, బావ ఈ గండ నుంచి ఎలా బయటపడతాడో ఆలోచించాలి. నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో. వండర్ఫుల్ లైన్, వండర్ఫుల్. నేను చెప్పిన పని నువ్వనుకున్న రీతిలో నేను ఊహించిన దానికంటే ఎక్కువ తొందరగా చేశాను. వెరీ గుడ్. దుష్ట శిక్షణ జరిగిపోయిందిగా, ఇంకెందుకు ఆ శ్రీరామచంద్రుడి వేషం తీసాయి. ఏ శాస్త్రాలు, ఏ ధర్మ సూత్రాలు, ఏ న్యాయస్థానాలు, ఏ సాక్ష్యాలు, ఏ తీర్పులు కాపాడలేదు. కాపాడగలిగింది ఆ భగవంతుడు ఒక్కడే. ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుని మీద నమ్మకంతో నేను ఉరికము ఎక్కిన వంశానికి మచ్చ తేలేను. ప్రతీకారం తీర్చుకుని హంతకుడుగానూ మారలేను. పరపతి గలవాడు నీతి శతకాన్ని, ధర్మశాస్త్రాన్ని కట్టగట్టి అటక మీద పెట్టించేశాడు. అవినీతికి, అన్యాయానికి, అధర్మానికి తలలు వంచే సాక్షులను సృష్టిస్తున్నాడు. న్యాయస్థానం సీసా పాలు తాగి అసంతృప్తితో తల్లిపాల కోసం ఏడుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. నా ముందు ఎందరో నిజాయితీ గల ఉద్యోగస్తులు పరపతి గలవాడికి ఎదురు నిలిచి బలైపోయారు. దీనికి అంతం లేదు. ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేదు. దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్న పెట్టుబడిదారుడి మెడకు ఎవరూ ఉచ్చులు వేయలేదు. ఆ పని చేయాలంటే బాణం పట్టుకుని ఏ శ్రీరాముడో, బొడ్డలు పట్టుకుని ఏ పరశురాముడో రావాలి. అప్పటి వరకు ఈ దేశానికి విముక్తి లేదు, విముక్తి లేదు. ఒక దుర్మార్గుడిలో పరివర్తన కోసం నా ఈ ఆత్మ బలిదానం ఉపయోగపడేలా చూడు భగవాన్. Bye.
శాస్త్రజ్ఞ రేడియోలు కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, కానీ ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు. అన్నయ్య ఫ్లైట్ టైం అయింది, బయలుదేరదామా? అయిపోయింది అయిపోయింది. నా మేనల్లుడు ఫారెన్ నుంచి వస్తున్నాడా, మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవద్దు. అవునే చెల్లాయి, నాకు ధర్మ సందేహం, నాకింకా పెళ్లి కాలేదు కదా, మరి జుట్టంతా ఇలా నెరిసిపోతుందేమిటి? వయసు అయింది కనుక. ఓహో, మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు? పెళ్లి చేసుకోలేదు కనుక. పద పద. అన్నయ్య ఒక మాట, ఇన్నాళ్ళు వాడెప్పుడొచ్చినా మన కళ్ళకి నాలుగు రోజులు కనిపించి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండడానికే వస్తున్నాడు. వాడెప్పుడైనా వాళ్ళ నాన్న గురించి అడిగితే అబద్ధం చెప్పి వాడిని ఎలా ఏమార్చాలో అంతా ఆలోచించే ఉంచానమ్మా, నువ్వేం బాధపడకు. పద పద. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమిటి మామయ్య అటు చూస్తున్నావు? ఐఎమ్ హియర్. నువ్వు వచ్చావు సరేలే వాయ్, ఫారెన్ నుంచి కదా వస్తున్నావు, ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను. పెళ్లి కాని వాడు నీకెందుకు మామయ్య ఆ గొడవలన్నీ? కమాన్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏ మామయ్య, తెల్ల వెంట్రుకలు పీకేసినంత మాత్రాన వయసు తగ్గిపోతుందా? ఎస్, నేను ముసలాన్ని కాదు, అవసరమైతే నా సత్తా చూపించగలను. మర్చిపోయాను, నీతో పట్టుపట్టాలి పద. నువ్వు ఇంకా పందెం మర్చిపోలేదన్నమాట. పదా పదరా నా మేనల్లుడా, కమాన్. అధర్మం మావయ్య, ఇది నీ గెలుపు కాదు. ఏడిచావు లేవాయ్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్న అయ్యాక నేను చేశాను తప్ప. సరే నువ్వే నెగ్గావు మావయ్య. నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడిగడుగు, నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి అడిగి విసిగెత్తిపోయాను, ఇప్పుడు జవాబులు చెప్తాను. అడిగాయి, అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అది అది ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద పెద్ద కథలు ఏం చెప్పక, రెండు ముక్కల్లో తేల్చి. ఏం లేదురా, నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది. సరిగ్గా నేను పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి పెళ్లి పందిరి ఎంటుకుందిరా, పెళ్లి పందిరి ఎంటుకుంది. ఆ మంటల్లో ఎంతో మంది ఆహుతైపోయారు, కొంతమంది భర్తల్ని కోల్పోయారు, మరికొంతమంది భార్యల్ని కోల్పోయారు, కొంతమంది దైవ సమానులైన పసిబిడ్డల్ని కోల్పోయారా. అదంతా నా కళ్ళారా చూశానేమో, సైకలాజికల్ గా నాకు జీవితంలో మళ్ళీ పెళ్లి మాట తలపెట్టబుద్ధి అవ్వలేదు. అప్పటి నుంచి ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాను. గ్రేట్ ట్రాజెడీ, ఐఎమ్ సారీ. తండ్రి లేని నిన్ను, ఏ ఆధారం లేని నీ తల్లిని ఆదుకోవాలని నేను పెళ్లి చేసుకోలేకపోయానని వాడితో చెప్పలేక అందమైన కథ లేవా అన్నయ్య? ఇందులో నా గొప్పతనమే ఉందమ్మా, నా చెల్లెలి సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్న స్వార్థమే గాని ఇందులో త్యాగమేం లేదు. ఊరుకో. అమ్మా,
चंपी कदम वील रे आनंद दाने मटल पट्टुद्धु अभी पिछिदी ఈ చుట్టుపక్కలే తిరుగుతూ కనిపించిన వాళ్ళల్లా నువ్వే నా భర్తను చంపావు నువ్వే నా భర్తను చంపావు అంటూ పీడిస్తూ ఉంటుంది నన్ను ఓసారి లాగే నిలదీసింది ఆ పిచ్చి దాని భర్త ఎవరు రామస్వామిని కానిస్టేబుల్ నాన్నగారి పోలీస్ స్టేషన్లోనే అతను పనిచేసేవాడా ఆ అవును రామస్వామి ఎలా చనిపోయాడు ఇప్పుడు అవన్నీ దేనికిరా ఎప్పుడో జరిగిపోయిందని తవ్వుకోవడం దేనికి ఆ పిచ్చిదైనా ఆ అన్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం తప్పు కాదుగా మామయ్య పిచ్చిదని మామయ్య చెప్పాడు కదా బాబు ఆ మాటలకు ఎందుకు విలువిస్తావు नारायण मी नाना सनी पोटाने कारण मा नानगारे नन्नु रुजु चेयगलवा रुजुलु कावाला बाबू अयिते विनंडी లోకాన్ని చూస్తున్న ఈ రెండు కళ్ళ ముందే మా అయ్యని మీ నాన్న దారుణంగా హత్య చేశాడు మా అయ్యే బతికుంటే నాకు ఈ రిక్షా తక్కువని బతకాల్సినదే ఉంది మా అమ్మ పిచ్చిదై వీధుల్లో పడాల్సిన అవసరం ఏముంది బాబు చెప్పండి మీ తండ్రి నీకు తెచ్చేవలేకపోయినా మీ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది ఒకలే బాబు మీ నాన్నగారు మా అయ్యని ఎలా చంపింది మీరు తెలుసుకోవాలనుకుంటే నా కళ్ళ ముందు జరిగిన నిజం చెప్తాను వినండి दाचने कथ गतरात्रे अंटे नारिगारिनि कलुसुकुन्नावा कलुसुकुन्नानु अंता तेलुसुकुन्नानु एमिट्रा नुव्वु तेलुसुकुंदी मा नान्न हंतकुडनि अंते कादु हत्या नेर बैठ पड़े मार्ग तन नम्मक नटेट मुं तिरी पंद आत्महत्य देवगारे मिगल अच्छे अड़वक पंपना अवमान अग्नि प्रवेश भर्त कोसम तलावुक सिद्धप्ड सीतादेव पुटन पुण्यभूम इधी नड़ बजार अम्म चूपना भर्त कोसम तन सर्वस्वा त्यागम से निबड महासाधि चंद्रमुख पुटन कर्मभूम इधी నాన్న తప్పు చేశారంటే నువ్వు ఎందుకు ఒప్పుకుంటావ్ ఆనంద్ నువ్వు తెలుసుకున్నంత నిజం కాదురా అందరూ అనుకుంటున్నది వేరు అసలు జరిగింది వేరు అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు బాబు భర్త పరువు ప్రతిష్టల ముఖ్యమనుకుని సనాతన స్త్రీనే కావచ్చు కానీ కన్న బిడ్డన అబద్ధాలతో నమ్మించాలని చూసే రాక్షసుని మాత్రం కాదురా నా మాట నమ్ము ఒరే ఆనంద్ మీ నాన్న ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న గొప్ప దేశభక్తుడురా మరి ఆత్మహత్యలు చేసుకున్నాడు చెబుతాను బాబు ఇన్నాళ్ళు నీ మనసులోకి పగ ప్రతికారం రాకూడదని నిజాన్ని నా నుంచి దాచాడు కానీ దేవుళ్ళంటి మీ నాన్న నిన్ను అనుమానిస్తున్నప్పుడు ఇక దాచి ప్రయోజనం లేదు ఇదిగో బాబు మీ నాన్న నిజాయితీకి ఆదర్శానికి ఉద్యోగ ధర్మానికి ఇదొక్కటే ఆధారం దీన్ని కోర్టులు బంధువులు ఈ ప్రపంచం ఎవ్వరూ నమ్మలేదు ఆయన గుండెగోడు నీకు ప్రతి పేజీలోనూ వినిపిస్తుందిరా ఆయన ఆత్మహత్యకు కారణం ఇందులోని ప్రతి అక్షరం నీకు చెబుతుంది చదువు బాబు Thank you.
బ్లాక్ ఫాక్స్ అంటే ఎవరు అదిరతి ఇదిగో వీడు 20 ఏళ్ల క్రితం వాడి అవతారం ఇది ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఎవరికి తెలియదు ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడో తెలుసా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్టు చివరసారిగా ఆచూకీ తెలిసింది అమ్మ నాన్నగారి మరణానికి కారణమైన ఈ బ్లాక్ ఫాక్స్ ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని చీకట్లో దాగి ఉన్న నాన్నగారి ఆత్మత్యాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాను దేశమంతా నాన్నగారికి నివాళులు అర్పించేలా చేస్తాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ నౌ వి ప్రెజెంట్ యు ద బెస్ట్ సింగర్ అండ్ డాన్సర్ ఆఫ్ సౌత్ ఇండియా మిస్ జయ Thank you.
ఎప్పుడు వచ్చావు గురు? 4 రోజుల క్రితం. విశాఖపట్నం ఎప్పుడు వచ్చావు గురు? 4 గంటల క్రితం. ఏం పని మీద వచ్చావు గురు? అన్ని ప్రశ్నలు నువ్వేనా వేసేది? నీ గురించి కొంత చెప్పు, ఆ తర్వాత చెప్తాను. చెప్పడానికి ఏముంది? ఫ్యాషన్ చూసి నువ్వేం గాబరా పడకు. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఈ హోటల్లో సప్లైర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. మనిషి మారినా నీ మాట మాత్రం మారలేదురా. నా సంగతి చెప్పాను కదా, మరి నీ సంగతి చెప్పు గురు. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. గురు, మనం చిన్ననాటి స్నేహితులం. ఆ పని అయ్యే వరకు నీతోనే ఉంటాను. ఫుడ్ ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే బాస్, మన మీద నిఘావించిన లేడీస్ ఎయిడ్ ఆఫీసర్ రిటర్న్ చంపేసింది. వెల్ డన్, వెల్ డన్, వెరీ గుడ్. తానే కాదు, మన పనికి ఎవరొట్టు వచ్చినా సరే చంపేయి, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే. గురు, అమ్మాయి పేరు రీటా. ఇదే హోటల్ రూమ్ నెంబర్ 203లో ఉంటుంది. నువ్వు రూమ్ నెంబర్ 203 ముందు నిలబడి ఆ గదిలో ఎవరు రాకుండా చూడు. నేను ఇటువైపుగా ఆ గదిలో కలిసి అలాగే ఉంటాను. మూడు ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను. ఒకటి, మీకు పెళ్లి అయిందా? రెండు, మీ తల్లిదండ్రులు ఎవరు? మూడు, రూమ్ నెంబర్ 203లో ఉన్న మీ బంధువుల అమ్మాయి రీటా మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేడం రెస్ట్ కావాలి, ముందు బయటికి వెళ్ళు. నేను ఆవిడ ఫ్యాన్ అయ్యా. ఫ్యాన్ గా వచ్చావా ప్లాన్ తో వచ్చావో మాకు తెలుసు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వినిపించుకోవేంటి? అఖండ్రుడిలా ఉన్నాడు. మనం పంపిన ఆ పహిల్వాన్ కాళ్ళు చేతులు వచ్చి రూమ్ బయట పారేశాడు. రేపటి నుంచి మనం చేయబోయే డైమండ్ స్మగ్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఓకే. మీరు బీచ్ దగ్గరకు వెళ్ళండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చేపలు అమ్ముతూ ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే మీకు 2 చేపలు ఇస్తుంది. అందులో మీకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి. బట్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్. ఏటవకూపలకొస్తున్నావా? నాది యదమొహ పళ్ళు ఊడబుట్టి జాగ్రత్త. ఏటంటున్నావు
व्यापार वाली असू पट्टा चाप खरीद వాళ్ళు కాయితం ఇస్తే ఈ అమ్మాయి చేపలు ఇవ్వడం ఏంటి? ఈ అమ్మాయిని చూస్తుంటే రాత్రి ఒబ్రాయిలో పాట పాడిన అమ్మాయిలా లేదు? అవును, రాత్రి ఆవేశం ఇప్పుడు ఈ వేషం వేసిందంటే ఈ అమ్మాయికి ఏదైనా దొంగల ముఠాతో సంబంధం ఉండి ఉండాలి. శాంతి క్లినిక్లో మీరు కాల్ విరిగిందని జాయిన్ అవ్వండి. ఈ ఫోటోలో నమ్మాయి, అక్కడికి గర్భిణీ స్త్రీలా వస్తుంది. ఈ స్లిప్ చూపిస్తే మీకు కావలసిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే, పూర్వకాలంలో స్త్రీలు నవమాసాలు మోసి పిల్లల్ని కనేవారట. ఈ కలికాలంలో అంతా తారుమారైపోయింది. పొద్దున్నే కడుపొస్తోంది, సాయంకాలానికి డెలివరీ అయిపోతుంది. ఎంత కలికాలం అయితే మాత్రం మరీ ఇంత అడ్జస్ట్మెంట్ ఏమిటి? ఇంకా ఎందుకు ఆలోచన? ఈవిడిని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది పద. మిస్టర్ రాబర్ట్, నువ్వు హార్బర్ పక్కకు వెళితే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గుడ్ పాలిష్ చేసే కుర్రాడి వేషంలో ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే నీకు కావాల్సిన డైమండ్స్ ఇస్తుంది. ఓకే ఓకే. Thank you.
చాలా బాగుందిరా ఈ పని మానేసి నాతో వస్తావా నీకేదైనా మంచి పని ఇప్పిస్తాను వద్దులే సార్ పట్టు గడిచిపోతున్నది ఇది చాలు నా మాట వినరా వద్దులే సార్ నీకేంది లేవు నా మాట వినరా అంటే వద్దులే సార్ మా అమ్మ ఒప్పుకోదు సార్ ఈ ప్యాంటు కూడా బాగుందిరా ఎక్కడ కొట్టేశారు ఏంట్రా మరీ ఆడదాలో సిగ్గుపడిపోతా నేను ఆడదా నా పవర్ చేత చూపించమంటారా చూపించా ఓహో ఇది మూడో అవతారం అన్నమాట ఏడుకొండలవాడా నా బిడ్డకు నువ్వే అండగా నిలబడు స్వామి వాడి కోరిక నెరవేర్చి న్యాయాన్ని నిలబెట్టు స్వామి నా మేనల్లుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తొందరగా రా కన్ను కొట్టేయనా కొంగు పట్టేయనా కన్ను కొట్టేయనా నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా ఎంచక్క 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 చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కడకొచ్చేదాకా కొంగు పట్టేయనా కన్ను కొట్టేయనా నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా ఎంచక్క 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 చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కడకొచ్చేదాకా కొంగు పట్టేయనా కన్ను కొట్టేయనా తోడు పెట్టేసుకోనాడు తెలిసి వేడి తెలిసి జోడు కట్టేసుకోనా ఆడ సొగసు తోడు వయసు తోడు పెట్టేసుకోనా కసుమంటుంటే కప్పించే దోగిస్తుంటే పైసా పైసా తెలుస్తా ఓ అమ్మడు కొంగు పట్టేయన కన్ను కొట్టేయన కాగౌగళ్ళలో నిన్ను కట్టేసుకోనా ఎంచక్క 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 చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కడకొచ్చేదాకా Thank you.
అందరు కొత్త చిగురు వండి వడ్డించుకోనా వయసు కొద్ది వల్లపు వడ్డి నీకు చెల్లించుకోనా లేత పొగరు కొత్త చిగురు వండి వడ్డించుకోనా వయసు కొద్ది వల్లపు వడ్డి నీకు చెల్లించుకోనా అయ్యో రామాని అందం కొయ్యో మర్రో అంటుంటే అంతో కొంతో తెలుస్తా ఓ అమ్మడు కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన కొంగు పట్టయ్యన కన్ను కొట్టయ్యన నా కౌగళ్ళలో నిన్ను కట్టేసుకోన ఎంతక్క 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 చుక్కను ముక్కే చక్కని చుక్క అక్కర కొట్టేదా మొత్తమంది ఇచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఉండే స్థలం ఈ అమ్మాయికి తెలియకూడదన్నమాట తీసుకెళ్తున్నట్టున్నారు మరి వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే అడ్జస్ట్ అయిపోవాలా తప్పదు మరి కావాల్సింది తీసుకొచ్చాను చిల్లరగా దొరికిన వజ్రాలకి ఎంత డబ్బు వచ్చిందంటే మొత్తం వజ్రాలు దొరికే చోట ఆ వర్మగాడి చెబితే నేను కోటీశ్వరుని అవుతాను నేను కోటీశ్వరుని అవుతాను వెరీ గుడ్ జయ నీ సేవలు నాకు నచ్చాయి అందుకే నీకు వరమిస్తున్నాను నువ్వు అద్దాల మీద కలవచ్చు థ్యాంక్ యూ
శీలంతో ఉంటావు, నేను ప్రాణాలతో ఉంటానమ్మా. మా డాడీతో మనసారా మాట్లాడుకోండి. నా పని పూర్తయ్యే వరకు మీరిద్దరు ఇలా మమకారం కోసం తన్నుకు తవ్వాల్సిందే. వర్మ, ఆ వజ్రాలు నాకు దక్కితేనే నీ కూతురు నీకు దక్కుతుంది. అప్పటి వరకు మీ ఇద్దరికి విముక్తి లేదు. కారణాలు నీకెందుకు? నువ్వు వెళ్ళి అడవిలో అలా అరగంట తిరిగిరా. ఓహో మిస్టర్ జాన్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ పిల్లని పాడు చేయాలని చూస్తున్నావు కదూ. ఈ విషయం బాసుకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాను. నోరు మూసుకుని వెళ్ళకపోతే నేను నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకో వాణ్ణి అడుగు చెప్తాడు. చెప్పరా, చెప్పు. పొరపాటించి
नी कोंटमी नी शीला पाड़ चेयर चूसा इकनैना सिग्गुतेच्चुकोनी इलांटि पनुलु मानुकु वेळ्ळि नी बास्तो वाडिनि एदिरिंचे मनगाडु वच्चाडनि चेप्पु सहायानिकि प्रतिपदन ना प्राण का गोपाल कमान रोपाल बैठ सिट पड़को अन्याय गुरु मरी इंत घोरम अडजस्ट नॉर्मस आ चिट्ठीदा चूस दी चीट की माट की चिराक पड़ना गुर चिट्टेम्मंटे चीकटि पड़तदिले आ चीकटि वेळ्ळकु कौगिलिकोस्ते किलकिलमंटदिले चीटिकि माटिकि चिट्टेम्मंटे चीकटि पड़तदिले अभी इव्वकपोते मुक्कुट मुद्दिव्वकपोते मूडु जन्मलकु मोगुनि अवुता चीटी की माटी की चिट्टे मंटे चीकटी पड़ता दिले चीकटि पड़तदिले
చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిలమంటదిలే జయ జరిగిందంతా నాకు చెప్పు నేను నీకు సహాయపడతాను మా నాన్నగారు జయాలు చేస్తే మా కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండేవాళ్ళం ఒకరోజు నా చిట్టి తల్లి జయ చేతులు ఇవి ఎలా కనుకున్నారు డాడీ ఎలా ఏమిటమ్మా ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఒకళ్ళ కళ్ళు మూసి వయసు దాటిపోయింది ఇక మిగిలింది నువ్వేగా ఆ రెండో మనిషికి పెళ్ళిడు వచ్చినట్టు జ్ఞాపకం ఉందా అసలు దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా మీకు నా బిడ్డకేమి వజ్రపు తునక తాళి కట్టేవాడు సరాసరి నా ఇంటికే నడుచుకుంటూ వస్తాడు అలానే సంతృప్తి పడి మీరు రాళ్ళు రప్పలతో కాపురం చేస్తే సరిపోతుందా నా పరిశోధన పూర్తి కావస్తున్నది జానకి త్వరలో వజ్రాల గని ఉన్న ప్రదేశాన్ని కనుక్కుని ప్రభుత్వానికి తెలియజేస్తాను అప్పుడు కంగ్రాచులేషన్స్ విశ్వవర్మ కంగ్రాచులేషన్స్ మీలాంటి మేధావులు ఉండబట్టే ఈ దేశంలో మాలాంటి బలవంతులు కోటికి పడగలెత్తుతున్నారు ఎవరు ఫాక్స్ బ్లాక్ ఫాక్స్ ఆ వజ్రాల గని ఉన్న ప్రదేశాన్ని మాకు చూపిస్తే నీ బ్రతుకి బంగారు బాట నేను వేస్తాను నో నేను దేశద్రోహం చేయను ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ హలో హలో పోలీస్ స్టేషన్ మిస్టర్ వర్మ దేశభక్తులందరూ దేశంలో చాలా మంది ఉన్నారు కానీ ఏమి లాభం వాళ్ళ మేధస్సుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా లేదే అందుకే మేధావులందరూ విదేశాలకు వలస వెళ్తున్నారు కానీ నీ మేధస్సుకు నేను విలువ కడతాను ఆ వజ్రాలు గాని ఎక్కడో చెప్పు ఇద్దరం బాగుపడతాం నా ప్రాణం తీసినా సరే చెప్పను నీ ప్రాణం నేనెందుకు తీస్తాను నేను అంత తెలివి తక్కువన్నా నీ కళ ముందే నీ కూతుర్ని వద్దు నా కూతురు నేను చెయ్యొద్దు అయితే చెప్పు ఆ ఉద్యోగం దొరికే చూడక్కడ చెప్పు చెప్పు చెప్తాను సిరిపుర ప్రాంతంలో ఉండవచ్చన్న నమ్మకం ఆల్ రైట్ ఆ వజ్రాలు బయటపడితేనే మీరిద్దరూ ప్రాణాలతో బయటపడేది నమ్మకం ఈ రోజునే మన మకాం సిరిపుర ప్రాంతాలకు మార్చండి ఆ రోజు నుంచి నేను మా నాన్నగారు బానిసల్లో వాడు చెప్పిన పని ఎలా చేస్తున్నావు నన్ను చంపుతానని మా నాన్న చంపుతానని నన్ను భయపెడుతున్నాడు హోటల్లో చనిపోయిన అమ్మాయి ఎవరు సిఐడి మా రహస్యాలు తెలుసుకుందని ఫాక్స్ మనుషులు చంపేశారు ఆ బ్లాక్ ఫాక్స్ ఎలా ఉంటాడో నీకు తెలుసా వీడే మా నాన్న ఆత్మహత్య కారకుడు వీడుండే ప్రదేశం నీకు తెలుసా ప్రహ్లాద స్థితిలో నన్ను అక్కడ తీసుకెళ్తున్నాను మా నాన్నగారు మాటల ప్రకారం సిరిపురానికి దగ్గరలో ఉందనుకుంటున్నాను నువ్వు చెప్పిన హెచ్చరికలు విని మా నాన్నగారు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది ఆ వజ్రాల రహస్యం వాళ్ళకి చెప్పనంత కాలం ఆయన ఏమీ చేయరు పైగా నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నంత కాలం మీ నాన్నకి ఏ భయమూ లేదు చే మనం వెంటనే సిరిపురం వెళ్ళాలి ఈ సిరిపురంలో పునిని చంపే మొగోళ్ళేడని కూసిన ఆడదానివి నువ్వే కదూ అవును నేనే ఏమి పునిని చంపిన వాడు చేతనే నీ మెళ్ళలో తాళి కట్టిస్తానన్నాడు కదా నీ బాబు అన్నాడు ఏమిటంట అయితే నా చేత కట్టించుకో తాలే ఏట్రా ఎదో సచ్చినోడా పొద్దున్నే తాగ్గానే వచ్చావేట్రా చిప ఆతులకి యువతల అట్టు మాడిపోతాంది చూని అవ్వ నీ అనాకాని అట్టు నువ్వును నేను పులిని చంపానంటే నువ్వు అట్టు గురించి ఎడుస్తావేంటే కావాలంటే ఈగో చూసుకో గుర్తులు కొమ్మును పురి కొమ్మును మా పులిగాడు పులిని చంపి మగాడైపోయాడ్రా తగిలేంట్రా నాకు దెబ్బలు తగలడమేంట్రా ఒకే దెబ్బతో అదే గిలగిల సన్నుకు సచ్చింది కావాలంటే ఇగో గుర్తులు మా నాయనే మా ఊరు కట్టాలన్నీ తీర్చావు సచ్చి నీ కడుపును కొడతాను నీ చెవులకు బంగారు పోగులు చేయిస్తారా ఆగండి ఆగండి చెవులంటే జ్ఞాపకం వచ్చింది అవునరా పులికి చెవులుంటాయి గాని కొమ్ములుంటాయా కొమ్ములెట్రా ఎరినా కొడక పంచేటు కొట్టిందంటే మంచి మరి మంచి నడకుండా సత్తాడు నన్ను కొడతావేటి
పుల్లి సంపేనని కొమ్ములు చూపించేది ఆడైతేనే. అమ్మో అమ్మో అమ్మో, నీ మాటలతో నన్ను బురిడి కొట్టిస్తావా? పులి కొమ్ములు అని చెప్పి నా మెళ్ళ తాళి కట్టాలని చూసావు కదా దొంగ సచ్చినోడా, చూసారా? డబ్బు కొలగొట్టడం కాదు, నాకు వజ్రాల గడులు తవ్వడానికి మనుషులు కావాలి. మామూలుగా మనం చేస్తున్నట్టే అడవుల్లో పనులు చేసుకునే వాళ్ళ మీదకి పులిని పంపించి అది వాళ్ళని చంపేసిందని నమ్మించి ఏమార్చి తీసుకున్నాడు. ఇయాల అటే పిల్లి కట్లు కొడుతున్నారా? రాయ్ వస్తున్నారు, పుల్ల వదులుతున్నా. తొందరగా రండిరా, అదండి తినేసిందని నీ పెళ్ళం పుస్తులు బలవంతంగా తెంచేసి ఏదో దాన్ని చేసేసారా నాయన, ఏదో దాన్ని చేసేసారా? అవునరామయ్య, నువ్వు బతిగా ఉన్నావంట్రా, నీ కూతురు స్వరాజ్యం నిన్ను పులి చంపేసిందని ఒకటే బెంగపడిపోతుందిరా. అమ్మా రాజ్యం, నేను చచ్చిపోలేనమ్మా, బతికే ఉన్నాను తల్లి, బతికే ఉన్నాను. పులి పేరు చెప్పి భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వజ్రాల కోసం ఈ గనులు తవ్విస్తున్నారా? నోరు మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా గొలుసుకు వెళ్ళి. అప్పుడు వెళ్ళిన వాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? జై ఆనంద్ అని పట్టుకు చెప్పి వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేశారు, మరి ఎలాగైనా జైలు పట్టుకురావాలని. డాక్టర్ తప్పు చేసిన వాడే తల ఉంచుకుంటాడు, నువ్వు నిగ్రహం కోల్పోయి చేసిన తొందరపాటు వల్లే జై మన చేతిలోంచి దారిపోయింది. నెంబర్ 10 బాస్, వీడికి థర్డ్ డిగ్రీ అమలు పచ్చి బుద్ధి. ఓకే బాస్, బాస్ నన్ను విడిచిపెట్టండి బాస్, బాస్ వద్దు బాస్, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ 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 నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. Please, please, please.
ఎక్కడికి రా ఊరంతా బయలుదేరుతున్నారు ఈ ఊళ్ళో రైతులుగా బతకడం కంటే పొరుగురులో కూలాలుగా బతకడం మేలు ఈ ఊళ్ళో ఉండి వంశం మొత్తాన్ని పులికి పలహారంగా పెట్టే కంటే ఈ ఊరు వదిలి వెళ్ళడం మంచిది ప్రభుత్వానికి నేను రాశాను రా పులిని కొట్టే మనిషిని పంపిస్తానని నాకు వాళ్ళు హామీ ఇచ్చారు నా మాట విని మీరంతా వెనక్కి వెళ్ళండి వద్దులేదా ఇంకా ఈ నరకంలో బతకలేదు అయినోళ్ళు దూరం చేసుకుని ఉండలేదు ఈ స్వరాజ్యాన్ని చూడు ఆ రామయ్యని పులి మింగేశాక దీని మొహంలో నవ్వు చూసేవంట్రా ఇంకా ఎంతమంది ఇట్టుంటాడు ఉసురు పోసుకోమంటావు అటు పులి దెబ్బ ఇటు బంది పోటాడు దెబ్బ ఇంకా ఎన్నాళ్ళు పడాలి కట్టాలు నా మాటని నువ్వు కూడా బయలుదేరు అందరం కలిసి వెళ్ళిపోదాం ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదిరా తల్లి కడుపులోంచి పడ్డప్పుడు తల్లిని వదిలిపెడతాం ప్రాణాలు పోయినప్పుడు ఊరిని వదిలిపెడతాం అప్పటిదాకా సావైనా బ్రతుకైనా మనకిక్కడేరా నిత్యం నేను ఆ దేవుణ్ణి కొలుస్తాను మన్ని కాపాడడానికి ఆ దేవుడు తప్పకుండా దిగొస్తాడు దేవుడు సంగతి ఏవో గాని ఎవరో మనుషులు వస్తున్నారు అటు చూడు బాబు పులిని కొట్టడానికి ప్రభుత్వం పంపిన మనుషులేనా మీరు దండాలు బాబు దండాలు రే మొక్కండ్రా అందరు మొక్కండ్రా చేతులు పెట్టుకుని బతుకుతుండ మనుషులు బాబు మీరు ఆ పులిని కొట్టడానికి వచ్చారు అంటే సాత్సాత్తు దేవుళ్ళ కనిపిస్తున్నారు బాబు మాకు నేను బాబు తమ రావడం కొంచెం ఆలస్యం అయితే ఈ ఊరు మీకు ఎడారిలా కనిపించేది పులి బాధ పడలేక ఈ ఊరి ప్రజలంతా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతుంటే మీరు దేవుళ్ళ వచ్చారు మమ్మల్ని కాపాడండి పులిని చంపి అమాయక ప్రజలకు సహాయపడతాను ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఇదే నా తొలి విజయం అనుకుంటాను మీరేం కంగారు పడకండి ఆ పులి అంత నేను చూస్తాను ప్రభుత్వం నన్ను పంపించలేదు నా తండ్రి మరణానికి కారకుడైన దుర్మార్గుని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను మీరెందుకోసం వచ్చినా మాకు మాత్రం మీరు దేవుడే బాబు మీ పగ తీర్చుకోవడం కోసం మేము కూడా ఉడతాభక్తిగా సాయపడతాం బాబు అలాగేనమ్మా ఇక్కడే ఉంటా మీతోనే ఉంటాను బాబు గారు పులి బాధ నుంచి ఎలాగో కాపాడారు అలాగే బందిపోట్ల బారి నుండి కూడా కాపాడితే ఈ ఫిరంగులు ఇక్కడ ఎప్పటి నుంచే ఉన్నాయి మా తాత ముత్తాతల కాలం నుంచి బాబు ఎప్పుడో తెల్లోళ్ళు ఇక్కడ ఇంటి పెట్టి వెళ్ళిపోయారట ఇదే ఈ ఊరికి శ్రీరామ రక్ష ఈ ఫిరంగులు ఇక్కడ ఉన్నంత కాలం ఏ దొంగలు ఇక్కడ కాలు పెట్టలేరు జయతో పాటు ఆ ఊరికి పులిని కొట్టే వీరుడు ఒకడు వచ్చాడన్నమాట ఎవడ వాడు వాడు అచ్చు మన లైన్ లాగానే ఉన్నాడు బాబు
లైన్ సమయానికి గుర్తు చేశా మన రహస్యాలు బయటపడకుండా ఉండాలి అంటే పోలీస్ స్థానంలో సింహానుంచుతాం ఎక్కడ ఉన్నాడు లైన్ బాస్ మమ్మల్ని రమ్మంటున్నారు ఎవడ్రా బాస్ బ్లాక్ ఫాక్స్ వాడు నీలాంటి ఓర కుక్కలకు బాస్ కావచ్చు కానీ నాకు మాత్రం ఉట్టి ఫాక్స్ నక్క ఇదిగో ఏంటిది హోటల్ బ్లూ డైమండ్ 116 తాళాలు రేపు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు నీ బాస్కి కనకం 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 వై 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 ఎవరు నువ్వు ఇక్కడ కనకం ఇక్కడ ఉన్నావా కనకం నేను కనకం సింగినాదాన్ని కృష్ణా నది తీరాన శివరాత్రి పర్వదినాన నీ చేతిలో చెయ్యి వేసిన తర్వాత ఏముంది నీ చేతిలో చేయేసి నీళ్ళలోకి దిగాను మూడే మునకలు పైకి తేలేసరికి పై లోకంలో ఉన్నాను అవును నువ్వు పోయావనే బెంగతో నేను ఆత్మహత్య చేసుకున్నాను విన్నాను వింటావు నాకు తెలుసు కనీసం ఈ జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కనకం అదే నాకు తెలుసు కనకం వీడెవడో నా కనకాన్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చినట్టున్నాడు వీరంతా చూడాల్సిందే నీ ముద్దు రుద్దే
వెల్కమ్ లైన్ వెల్కమ్. ఆనాటికి అవసత్వాలు ఉన్నాయా ఉడికిపోయాయన్న అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టానంతే. వాళ్ళెందుకు ఫాక్స్, నువ్వే రాకపోయావా? జీవితంలో మళ్ళీ నువ్వు లాంటి టెస్ట్లు పెట్టకుండా చేసేవాడిని. సాబాష్. ఆనాటి కండబలమే కాదు గుండెబలం కూడా నీలో అలాగే ఉండిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ లైన్. ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సిరిపురం అనే ఊర్లో కొత్తగా నాకు శత్రువు పుట్టాడు. వాడిని కేమపకారం చేశాడు? నాకు ఎంతో సహాయకారిగా ఉన్న నా పులిని చంపాడు. వాడి ప్రాణానికి ఎంత విలువ కట్టావు? 2 lakhs. పులిని చంపిన మనగాడి రేటు 2 lakhs. మేక్ ఇట్ 4 lakhs. డన్. ఎప్పుడు బయలుదేరతా? కార్యశీలుడు ఎప్పుడు వారాలు వర్జాలు లెక్క పెట్టడు. వెంటనే బయలుదేరతాను. ఆనంద్ బాబు ఇది వరకు ఫిరంగులు ఎలా పేల్చాలో నేర్పాడు, ఇప్పుడు కర్రసాగు కూడా ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఇలాగే మనవాళ్ళు కనుక కొన్నాళ్ళు బాబు గారి దగ్గర నేర్చుకుంటే మన గ్యామాన్ని మనమే రక్షించుకోవచ్చు. అంతే, చూడు చూడు చూడు. ఆనంద్ బాబు కొండ కింద నుంచి గుర్రాల మీద బండిపోట్లు ఊరి మీదకి వస్తున్నారు. అలాగే అందరూ తిరంగుల దగ్గరికి పదండి. Thank you.
ఆనంద్ బాబుకి ఆనంద్ బాబుకి ఆనంద్ బాబుకి ఆనంద్ బాబుకి వాడి దగ్గర ఫిరంగులు ఉన్నట్టు ముందే నాతో ఎందుకు చెప్పలేదు ఆ విషయం కూడా నాకు ఇంతకు ముందే తెలిసింది అయినా పర్వాలేదు ఎంత నష్టమైనా నేను భరిస్తాను అక్కర్లేదు ఆ నష్టాన్ని నేనే భరిస్తాను వాడెవడో మేధావిలా ఉన్నాడు వాణ్ణి బుర్రతోనే చేయించాలి స్వరాజ్యం పోషించాలి గాని కొంచెం వీపుడు అబ్బా నీ చేతిలో ఎంత దగ్గరగా ఉన్నాయి చేతిలో కుంకుడికాయ పిప్పి ఉండగా అక్క నీ గొంతుకి ఉంటే అంత దూరం నుంచి వినపడుతుంది ముందు అవతల వెళ్ళండి ఆడపిల్లలు స్నానం చేసే చోటి రావడానికి మీకు సిగ్గు లేదు ఏమే నిన్ను నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు ఎందుకు రానిచ్చావు చెప్పే I am sorry. Rajam. తప్పైపోయిందని చెప్పానుగా చంపలేసుకుంటున్నాను ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పవా నువ్వు తిట్టే అని కోపంతో అదిగో ఆ నల్ల దూకి చూడంటూ వెళ్ళాడే ఇదిగా ఇట్లా ఈ పాటికి కొట్టుకుపోయి ఉంటాడు మా అమ్మే మీది ఎంత మంచి బుద్ధి చెకండి అమ్మయ్యా చచ్చిపోబోయే ముందు మా అమ్మగారికి ఒక ఉత్తరం అయినా రాయాలి కదా అందుకే బ్రతుకున్నాను నేను రాసి పెట్టినా రాసి పెట్టి లక్ష్మీ సమానురాలైన అమ్మగారికి ఈ కుమారుడు నమస్కరించి వ్రాయనది చెప్పండి నేను ఇక్కడ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయికి ముక్కు మీద 3 కిలోల కోపం మనసులో 5 మణుగుల పొగరు ఉంది అందుకే నాకు బాగా నచ్చింది ఇంకే వివరాలు లేవా పిల్ల గురించి ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ పర్సనల్ అంతవరకే రాయి ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఉంది అందువల్ల నువ్వు వచ్చి నీ ఆమోదం తెలిపితే సంతోషిస్తాను మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను ఇట్లు ఆనంద్ అన్నయ్య అన్నయ్య వచ్చే వచ్చే ఆనంద్ ఉత్తరం రాశాడు ఒకవైపు పగ మరోవైపు ప్రేమ అంటే ఒకే ఊరిలో 2 కత్తులు పెట్టాలని చూస్తున్నాడనమాట ఇంకా మనకేం దొరుకుతాడమ్మా ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు కువ 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 కువల జంటై గూడు కడదామా ఘుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా కువ 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 కువల జంటై గూడు కడదామా ఘుమ 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 పువ్వుల నవ్వై నవ్వుకుందామా తపించి పోదామా తపస్సు చేద్దామా వరాలవుదామా
చెరి పదాలవు రమా కువ 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 గువ్వల జంటై గోడు కడతామా గుమ 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 పువ్వుల నవ్వై నాగుతామా తప్పించి పొందామా తపస్సు చేద్దామా పదాలవుదమా చెరి పదాలవుదమా నేను ఇయ్యాలలుగా నువ్వు గారాలు పోగా నేలాలు తొలి ముద్దుతోనే నే మురిసిపోగా తపస్సు అంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. Thank you.
పోయానోగా ఆనంద బాబుని నాకు ఒక్కసారి చూపించండి అమ్మా. ఆయన గురించి మీరేం భయపడకండి తాత, ఆయన తప్ప కూడా తిరిగి వస్తారు. మన గొంతు కడ్డుపడుతున్న వీరుడు అవునరా నేనే. నీ ఊపిరి ఆగిపోయే వరకు నీ కడ్డు పడుతూనే ఉంటాను. షరప్, నోరెత్తావంటే చంపేస్తాను. నో 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 నో, అంత తొందర పడకులాయి. వీడు నా పులిని చంపి నాకు చాలా నష్టం చేశాడు. వీడి చేత నేను వెట్టి చాకరీ చేయించాలి. పనిలేకేచ్చే కూలిజనం చాలా మంది ఉన్నారుగా, వీడే చాకరీ చేయాలా నీకు? అది చిదంబర రహస్యం. ఇక్కడ నేను వజ్రాలను వేటాడుతున్న సంగతి ప్రభుత్వానికి తెలియకూడదు. అందుకనే కూలి వాళ్లను బహిరంగంగా తెచ్చుకోలేక ఇన్నాళ్ళు పులిని అడ్డు పెట్టుకుని పని వాళ్ళని సంపాదించాను. కానీ వీడి వల్ల నా పథకం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అందుకనే వీడిని వదిలే ప్రసక్తి లేదు. ఓకే, ఈ క్షణం నుంచి అతన్ని బానిస. ఏం చేసుకుంటే నాకేమిటి, నా డబ్బు నాకు ఇలా బారే. అప్పుడేనా, నువ్వు చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. మాట తప్పుతున్నావా? లేదు, కొత్త పని అప్పగిస్తున్నాను. కొత్త పని? మరి డబ్బు సంగతి అడుగు. పాటా ఇస్తావా? ఈసారి డీల్ వేరు. నేను ఇవ్వదలుచుకున్న దానికంటే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా. ఏం చేయాలి? ఈ పేపర్ చూడు. ఏమిటిది? ఆంధ్రప్రదేశ్లో ఎప్పమ్మ చిగురుకుంటా మల్లకొండల దగ్గర బంగారం ఉందని ప్రభుత్వ అన్వేషణలో బయటపడింది. మనం కాలయాపన చేస్తే ఇక్కడ వజ్రాలున్న సంగతి కూడా ప్రభుత్వం పసిగట్టవచ్చు. కనుక వాడు ఈ రహస్యం తెలుసుకునేలాగా మనం వజ్రాలు సంపాదించి ఇక్కడి నుంచి జెండా ఎత్తివేయాలి. దీనిలో నేను చేసే సాయం ఏముంది? నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి. ఎంతమంది పని వాళ్ళు ఉంటే అంత తొందరగా నా పని పూర్తి చేయగలరు. కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడ ఉన్న ఫిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలరు. నేను ఆనంద వేషంలో అక్కడికి వెళ్ళాలా? అవును, ఆనంద్ అంటే ఆ ఊరి వాళ్ళకి దేవుడితో సమానం. కనుక నువ్వు ఆ వేషంలో వెళితేనే ఆ ఫిరంగులను ధ్వంసం చేయగలవు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఫాక్, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇలాగే నా చేత వేషం వేయించావు. నాలాగే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ను మోసం చేశాను. పూర్ ఫెలో, అతను ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు కదా. నువ్వు వెంటనే బయలుదేరాలి, వెళ్ళి వేషం మార్చుకో. వీళ్ళు తీసుకెళ్ళండి. పులిని బోన్లో పెట్టి కాపురం చేయొచ్చు, కానీ ఇలాంటి వాడిని గొలుసులతో కట్టేసి పని చేయించుకోవడం చాలా ప్రమాదం. బీ కేర్ఫుల్ బ్లాక్ ఫాక్స్. బ్లాక్ ఫాక్స్ నా రూపంలో ఉన్నాడని నా వేషంలో అతన్ని సిరిపురం పంపుతున్నావు. ఆ ఊరి ప్రజలే అతనికి తగిన బుద్ధి చెబుతారు. ఆనంద్ బాబా, ఆనంద్ బాబు, అయ్యో అయ్యో, రే సుబ్బయ్య, రంగయ్య, రండి రండి రండిరా, ఆనంద్ బాబు వచ్చాడు రండిరా. అరే ఏ సబ్బు, ఎక్కడ వచ్చారా మీరు అందరూ? రండి రండి రండి, ఆనంద్ బాబు వచ్చారు, రండి అందరూ రండి. ఇవో ఆనంద్ బాబు. ఆనంద్, ఆనంద్. మామయ్య, మామయ్య, నువ్వు మా అమ్మ నాన్న లేక చచ్చిపోయావనుకున్నా మామయ్య. గురు, నువ్వు వెళ్ళిన తర్వాత నా బతికి కొండరాళ్ళకే అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాను గురు. నేను మాత్రం బాబు తిరిగి వస్తాడని అనుకున్నాను. ఏమైతేనే దేవుడు మా మరాలకించాడు,
మళ్ళీ మిమ్మల్ని మా కళ్ళకు చూపించాడు బాబు. మిమ్మల్ని నాళ్ళు ఎత్తుకెళ్ళిన రోజు నుంచి మళ్ళీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బాబు. గుడికాడ దేవుణ్ణి మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాడు బాబు. రండి ఆనంద్ బాబు గారు, రండి. మల్లన్నా మల్లన్నా, ఆనంద్ బాబు వచ్చాడు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. వచ్చావా బాబు? ఈ ఊళ్ళో తల్లుల్ని పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, అనాథలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వే రక్ష. వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడతానని నాకు మాట ఇవ్వు బాబు. మాట ఇవ్వండి బాబు. ఆనంద్ బాబు గారు మాట ఇవ్వండి బాబు, మాట ఇవ్వండి ఆనంద్ బాబు గారు. బాబు మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మీ చేతకు తులసి నిలిపోయాడు బాబు. నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడ ఉన్న ఫిరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలం. ఏంటి బాబు గారు ఇది? ఏంటి ఆనంద్ బాబు గారు? బాబుగారు మీకు ఎందుకు ఇస్తే నా రోజు పాటు ఇస్తాను తీసుకోండి బాబుగారు. ఎవడైనా ఇటు వస్తే ఆడి సంగతి మేము చూసుకుంటాం బాబుగారు. అలాగే జాగ్రత్తగా ఉన్నారు లేదో చూసి పెడదామని వచ్చాను. బాబుగారు నిజంగా దేవుళ్ళు అంటారు. మన కోసం నిద్ర కూడా మానుకొని రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారు. నేను కాదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. పడుకో. అలాగే. ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు. బాబు గారు మీ సల్లని చేత్తో మా పాపకు అన్నం ముట్టించండి. నేను? అదేంటి బాబు గారు, మీరేగా మాకు దేవుడు? ముట్టించండి బాబు, ముట్టించండి బాబు, ముట్టించండి. రండి బాబు గారు. నమస్కారం బాబు. ఈ కొత్త దంపతులని మీ మంచి మనసుతో దీవించండి బాబు. నేను? మీరే దీవించాలి బాబు. అచ్చింతలు ఇవ్వమ్మా, దీవించండి బాబు. వస్తాం బాబు గారు. పదండి. నమస్కారం బాబు గారు. మా అబ్బాయికి ఆనంద్ అని తమ పేరే పెట్టుకున్నాం బాబు. తమరంత తోడు కావాలని దీవించండి బాబు. దీవించండి బాబు గారు. ఇంతమంది గ్రామస్తుల హృదయాల్లో భగవంతుడు ప్రతిరూపంలా నిలిచిపోయాడంటే
ఆనంద్ ఎంత పుణ్యం చేసుకున్నాడు ఆ ఆనంద్ రూపంలో ఉన్న నేను ఈ అమాయక ప్రజలకు మేలు చేయలేకపోయినా ద్రోహం మాత్రం తలపెట్టకూడదు ఆనంద్ నన్ను ప్రశాంతంగా ఉండండి చాలా మారిపోయారు నేను ఇక్కడికి వచ్చింది నా పని పూర్తి చేసుకు వెళ్ళటానికి ప్రేమ పాఠాలు వల్లించడానికి కాదు అంటే నాకు మాత్రం ఆ ఫాక్స్ మీద పగలేదంటావా వాడి గురించి నా తండ్రిని రక్షించుకోవాలన్న కోరిక నాకు మాత్రం లేదంటావా మన కోరిక తీరాలంటే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది నువ్వు అసలు ఆనంద్ వినా ఆనందని కానీ ప్రేమ కోసం కాలాన్ని వ్యర్థం చేసే ఆనందని కాను పగ తీరే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆనందని ఆనంద్ బాబు తల్లివే మేము నమ్మాలా ఈ అడ్జస్ట్మెంట్ ఏమిటి నాన్న మా గురువు మావే అవునాయన వాడు నాకు స్వయాన మేనల్లుడు లేకపోతే నేను అడవికి ఎందుకు వస్తాను చెప్పు ఎందుక ఆ రహస్యాలు తెలుసుకుని ఈ ఊరిని దోచుకోవడానికి వస్తాను నాయన నా ముఖం నీకు అలా కనిపిస్తోందా నో అడ్జస్ట్మెంట్ ఇది నిఖార్స్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్ షట్ అప్ కంట్రీ ఇడియట్ అన్నయ్య వాళ్ళపై ఎందుకు తగు అబ్బాయి ఇచ్చేదాకా కాస్త మాట్లాడుకు వీళ్ళకి భయపడేది ఏంటమ్మా ఇట్లాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను అలా చూస్తూ నిలబడ్డా వీళ్ళు మా ప్రాణాలు తీసేలా ఉన్నారు త్వరగా చెప్పు నాయన చెప్పండి బాబు గారు ఈమెవో మీ అమ్మనంటుంది ఆడేమో నీ మావనంటున్నాడు నిజమేనా అబద్ధం అయితే చెప్పు గురు నన్ను ఇంగ్లీష్ లో నానా మాట్లాడినాడు వీళ్ళు చూపు చూస్తాను ఒరే అల్లుడు నీ సరసాల తర్వాత వీళ్ళు అనాగరికులు చంపినా చంపుతారు తొందరగా చెప్పు ఆలోచిస్తున్నా వీళ్ళు మీ వాళ్ళు కదా ఒరే అల్లుడు అవునని చెప్పు ఏ ముసలాడా నోర్మయ్యి మాట్లాడేవో పొడి చేస్తాను ఆగు అమ్మా కబుర్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చేవాడినిగా ఎన్నాళ్ళయిందిరా నా చేత్తో నీకు అన్నం పెట్టి ఏం పర్వాలేదు చల్లాయ్ నా కూతురు శుభ్రంగానే వండి పెడుతూనే ఉంటుంది అందుకే అల్లుడు చూడు దుక్కలా తయారయ్యాడు ఏమి కాదు మామకి రోజు నేనే వంట చేసి పెడుతున్నాను ఎందుకు అబద్ధం పడతావు మీ ఇద్దరు మాట్లాడుకుని మాట్లాడడం మానేసినప్పుడు నేనేగా వంట చేసి పెట్టా అమ్మా చేయా దాన్ని రెచ్చగొట్టకు ఇంటి గుట్టంతా బయట పెట్టేలా ఉంది బాబు ఆనంద్ ఒక్కగాను ఒక్క కొడుకువి నాన్నను చంపిన మనిషి మీద ప్రతీకారం తీసుకుంటానమ్మా అని నన్ను ఓదార్చి ఇక్కడికి వచ్చావు బాబు నీ నాన్నగారు ఆత్మశాంతి కోసం నేను రాజీపడి నిన్ను ఆశీర్వదించి పంపించాను మీ అబ్బాయికి ఏం పర్వాలేదు అత్తయ్య అనుకున్న సాధిస్తారు ఆయన్ని నిరుత్సాహపరచకండి మామయ్య పుల్లిని ఒట్టి చేతులతో చంపేశాడు తెలుసా అలాగా ఒరే అల్లుడు తొందర కానివరా నీతో పట్టుపట్టాలి తేల్చేస్తాను ఇవాళ ఏం అల్లుడు పడదామా ఏంటి మామయ్య ఈ వయసులో వాడితో నీకెందుకన్నయ్య అమ్మమ్మ అలా కాదు నేను గెలిచాననుకో ఓకే క్వశ్చనే లేదు ఒకవేళ వీడు గెలిచాడనుకో ఈ మేనమామ బలమే నీకు వచ్చిందని గుర్తు చేయడానికి సరే నీ ఇష్టం రెడీయేనా నేను ఎప్పుడు రెడీ కమాన్ కమాన్ అయితే కమాన్ ఓ ఇదే అమ్మా దొరికిపోయావు దొరికిపోయావురా రే ఈ పోలీసాడి ముందు పెద్ద పెద్ద నేరస్తులే తప్పించుకోలేకపోయారా నువ్వెంత ఏమిటన్నయ్యా వీడు వీడు
ఇక్కడికొచ్చి బండ పన్ను చేస్తున్నట్టున్నాడమ్మా. చేతులు రాటు తేలిపోయాయి వెతవకి. దా అమ్మా అమ్మా. ఏమిటన్నయ్యా? నా పళ్ళు నా పళ్ళు. సారీ మామయ్య, ఈ మధ్యన ఇలా చేయి చేసుకోవటం అలవాటైపోయింది. సోదరులారా, దయచేసి అంతా నా మాట వినండి. మనిషి శక్తి ముందు ఈ ఇనుప చెవులకు లెక్కలోనివి కావు. మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసావహించాలి. శ్రామిక శక్తి ముందు ఈ ఇనుప చెవుల గోగుపల్లలేనని నిరూపిద్దాం. పట్టండి, అందరూ చేయి గెలపండి. అడుగు ముందుకు వేశారో ఎక్కడ వాళ్ళని ఎక్కడ సంకాస్తాను. జాగ్రత్త, వీళ్ళందరినీ వేరే స్థలం పరిగి, వీళ్ళందరినీ లాగా పరిగి. ఆ లైన్ చెప్పినట్టుగా నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి. కడివిడి పాలల్లో విషబిందువు లాంటి వాడివి. నీకు తగిన విధంగా సత్కారం చేయాలి. ఇప్పుడు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం, వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. వీడిని తీసుకెళ్లి ఒంటిగా సెలవు పరండి, సర్వస్వంగా చూస్తాను. తీసుకెళ్ళండి. వర్మ, నువ్వు ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే నా పథకం తలకిందులేదట్టుండు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మట్టిలో పోసాను. ఇప్పుడైనా వజ్రాలు దొరికే చోటు చెప్పు, నీకు విముక్తి దొరుకుతుంది. నాకు విముక్తి? నేను చెప్పను, నువ్వు నాకిచ్చిన వాగ్దానం తప్పావు, నా కూతుర్ని చంపావు. ఇప్పుడు నా ప్రాణాల మీద నాకు మమకారం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ వజ్రాలున్న ప్రదేశం నీకు మాత్రం చెప్పను. నీ కూతురు జయ సిరిపురంలో హాయిగా బతుకుతోంది. కావాలంటే నో, నేను నమ్మను. నువ్వు రాక్షసుడు అని నాకు తెలుసు. నా చిట్టి తల్లి బ్రతికే ఉంటే మునపట్టిలా నన్ను చూడటానికి వచ్చేది. నువ్వు దాన్ని చంపే ఉంటావు. ఆల్ రైట్, నీ కూతురు జైను తీసుకొచ్చి నీకు చూపిస్తే ఆ వజ్రాలుండే చోటు చెప్తావా? నంబర్ 10, వాడు ముందుకేశాడు. ఎలాగైనా సరే శ్రీపురంలో ఉన్న జైన్ ఇక్కడికి చేర్చాలి. నీ వల్ల కాకపోతే లైన్ సహాయం చేస్తాడు. వెళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన బాస్ జైన్ తీసుకురమ్మన్నాడు. జైనా? ఎందుకు తెలీదు, తీసుకురమ్మన్నాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? ఇంకా మన దారిలోకి రాలేదు. కొన్ని రోజులాగిన తర్వాత జైన్ నేనే అక్కడికి తీసుకొస్తానని వెళ్ళి బాస్తో చెప్పండి. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నంత కాలం జైనే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని మీరు తీసుకెళ్లేరు. అలాగే నిన్నే లేకుండా చేసి తీసుకెళ్తే. Thank you.
వచ్చి గుర్రాల మీద అక్కేన్ తీసుకెళ్లిపోయారు. Yeah.
బాస్ 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 ఊరు వాళ్ళతో మన లైన్ చేతులు కలిపాడు జయం తీసుకొస్తుంటే మధ్యదాలో మమ్మల్ని మోసం చేసి ఆమెను వెనక్కి తీసుకుపోయాడు ఆ సూత్పడకు ముక్కు చెవులు కోసేశారు విభీషణుడు రాముడితో చేతులు కలిపాడు ఇంటి గుట్టు నడిపించాడు ఆ రావణుడు చావు దగ్గర పడింది राज्य పగలు పంతాలు వద్దురా జయం తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం పదనైనా అట్టట్ట కొడుతున్నామా బాబుగారు జయమ్మగారు మాకల ముందే మనవాడాలి ఏమన్నా కాపురం చేయాలి పిల్లల్ని కనాలి అవునమ్మా మాట్లాడరేమిటరా అవును రాలేడు వాళ్ళ కోరిక సబబుగానే ఉంది నేను ఎలాగో పెళ్లి ముచ్చట ఎరగను కాబట్టి జయన్ నా కూతురు అనుకుని కనీసం కన్యాదానం అన్నా చేస్తాను అన్నయ్య అవునమ్మా జయని కన్నబిడ్డలా చూసుకున్నారు ఈ గ్రామ ప్రజలు వాళ్ళ ముచ్చట ఎందుకు కదనాలి చెప్పు అసలు ఆనంద్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేకే ఈ ఉపాయం చెప్తున్నారు ఒప్పుకోరా అల్లుడు ఒప్పుకో అక్క నువ్వు చేసుకుంటావా నన్ను చేసుకోమంటావా చెప్పు నేనే చేసుకుంటాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు బాబుగారు తమరు మా నుంచి తప్పుకోవడానికి ఈ గామ నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు మీరు మా మాట కాదంటే మేమంతా కలిసి బలవంతంగానైనా సరే మీ చేత జైమి మేలో తాళి కట్టిస్తాం ఎరా మాట్లాడండి చాలా మోసాలు చేశాను ఎన్నో ప్రాణాలు తీశాను కానీ అబ్బం సుఖం తెలియని ఒక ఆడపిల్ల శిరస్సు మీద చేయి పెట్టి అబద్ధ ప్రమాణం చేయలేను ఆనంద్ నీకు అన్న మర్చిపోయిందా జయ్యా నువ్వు ప్రేమించుకున్నారు కదా అని ఈ పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలనుకున్నావు నీకు జయం చేసుకోవడం వస్తుంది లేకపోతే ఆనాడే ఖచ్చితంగా చెప్పాల్సింది పీటర్లాగా ఎందుకు అనిచ్చావు మీరందరూ అనుకున్నట్టు నేను ఆనందను కాను నా పేరు లయన్ అబద్ధం ఈ పెళ్లిని తప్పించుకోవడానికి నువ్వు ఇలా మోసం చేయాలని చూస్తున్నావు కానీ కన్న తల్లి కళ్ళని మాత్రం నువ్వెప్పటికీ మోసం చేయలేవురా చేశానమ్మా భగవంతుడు నాకు నీ భర్త లాంటి రూపాన్ని ఇచ్చాడు దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన రూపంలో వచ్చి నేరాలని నేను చేసి ఆయన ఆత్మహత్యకు కారకుండయ్యాను ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డను బంధించి అతని రూపంలో వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాను నిజమమ్మా నేను నీ కొడుకును కాను నా మాట నమ్ము కాదని చెప్పడానికి ఇదే నిదర్శనం నేతురా నా భర్తను చంపింది చాలక నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా నిన్ను బ్రతకనివ్వను నిన్ను బ్రతకనివ్వను నిన్ను నాకు ప్రాణం అంటే తీపి లేదు నీ చేతిలో చావటానికి ఏ భయం లేదు కానివమ్మా ఎత్తించే దించొద్దు ఆవేశాన్ని ఆపుకోవద్దు డబ్బు కోసం గడ్డి తిని నా మిత్రుణ్ణి చంపాలని చూస్తావా నీకు డబ్బే ముఖ్యమైతే మాకున్నదంతా తీసుకో కానీ మా ఆనందరు మాత్రం మాకు తెచ్చిపు వెళ్ళు బాబు బాబు భర్తని పోగొట్టుకున్న నా తోబుట్టు కేవలం బిడ్డ కోసమే బతుకుతోందయ్యా చిన్నవాడివైనా నీకు నమస్కారం చేస్తాను నా మేనల్లుడు నాకు తెచ్చిపెట్టు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను నాయన తెచ్చిపెట్టు పసుపు బట్టలతో దీన్ని నా మెళ్ళో ధరించాలని ఎంతో ఆశపడి చేయించుకున్న తాళి బొట్టిది దీని పవిత్రత ఏమిటో నాకు తెలుసు దీనివల్ల మాత్రమే నీకు తెలుసు దీన్ని కూడా నీకే ఇస్తున్నాను
ఇంతమంది ఆశీర్వాద బలం ఉన్న ఆనందకి ఏ భయం లేదమ్మా. ఆ రోజు న్యాయాన్ని ధర్మాన్ని చంపేశాను. ఈ రోజు అన్యాయాన్ని అధర్మాన్ని అంతం చేస్తాను. నా ప్రాణం పోయినా సరే మీ బిడ్డను సజీవంగా తెచ్చి మీకు అప్పగిస్తానమ్మా. నేను సిటీకి వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ మై డియర్ న్యూ ఎనిమీ. సారీ మిస్టర్ లాయన్, నువ్విలా మారిపోతావని, పిరికివాడవై చివరకు చిట్టెలుకులా తయారవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ ధనదాహానికి అంతుండదని, నీ మరణ హోమానికి ముగింపు ఉండదని నేను అనుకోలేదు. అవును, నా మరణ హోమానికి ముగింపు లేదు. నా ధనదాహం తీరే వరకు నా బందీగా కుక్కిడి పిల్లలాగా నువ్వు ఇక్కడే పడి ఉండు. నెంబర్ 10. Yes, boss. ఇప్పుడు సిరిపురం రాజులేని రాజ్యం ఏంటి? దాని మీద విరుచుకుపడండి. ఊరినంతా నాశనం చేయండి. శార్వను జైను మాత్రం తీసుకురండి. వెళ్ళండి. ఇన్నాళ్ళు నా సహనాన్ని పరీక్షించావు. ఇప్పుడు గ్రామంలోని కొంతమంది ప్రజలు నా బందీలుగా ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఈ ప్రాంతమంతా డైనమైట్స్ తో పేల్చేస్తాం. అప్పుడు నువ్వు చెప్పకపోయిన ఆ రహస్యం బయటపడుతుంది. వర్మ, ఇప్పటికైనా మర్యాదగా వజ్రాలు దొరికే ప్రదేశం చెప్పు, లేదా కన్నతండ్రి ముందే దాని శీలాన్ని చెరపమంటావా? చెప్తాను, నా బిడ్డను ఏం చేయకండి. మిస్టర్ వర్మ, నువ్వు చెప్పబోయే ఆ వజ్రాల గారి దొరికే వరకు నీ కూతురు నా అధీనంలోనే ఉంటుంది. మోసం చేయడానికి ప్రయత్నించావో నీ కూతురు నీకు దక్కదు. జాగ్రత్త. నేను నిజం చెప్తే మమ్మల్ని వదులుతావని నమ్మకం ఏమిటి? పిచ్చేవాడ, ఆ వజ్రాలు దొరకాలే గాని మిమ్మల్ని ఏమిటి? ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఆ మ్యాప్ ఇలా తీసుకురండి. చూశారు కదా, సిరిపురానికి దగ్గరగా ఉన్న ఈ కొండ ప్రాంతంలోనే బ్లాక్ ఫాస్ట్ స్థావరం ఉంది. మనం ఈ పక్కగా వెళ్లి వాళ్ళని అటాక్ చేయాలి. దుర్మార్గుడు జైన్ తీసుకెళ్లే, నేను వెళ్ళి జైన్ రక్షిస్తాను. మీరు వెళ్ళి అమ్మను ఊరు ప్రజలను కాపాడండి. అలాగే ఈ జర్కిన్ వేసుకో. ఆనంద్ తప్పించుకొని ఇటువైపు వస్తున్నాడు. మీరందరూ వెళ్ళి వాడికి కనపడకుండా దాగి వాడిని అంతం చేయండి. తీసుకెళ్ళండి. Ah!
చుక్కలు మొక్కే చక్కని చుక్క అక్కరకొచ్చేదాకా